ఒక వేస్టేజ్ ప్రోడక్ట్ డిష్ వాష్ జెల్ నన్ను ఆలోచింపజేసిందండి. బయట వాడేదానికి కాస్ట్ విషయంలో, వాడే విషయంలో, క్వాంటిటీ విషయంలో గమనించిన తర్వాత ఈ బిజినెస్ చేద్దాము, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా గమనిద్దాము అని చెప్పి ప్రోడక్ట్ వాడుకుంటూ ఈరోజు ప్రోడక్ట్ కొనుక్కుంటే 33 రూపాయలు వచ్చింది. అదే ప్రోడక్ట్ గురించి క్వాంటిటీ క్వాలిటీ రెండూ కూడా పరిచయం చేయడం వల్ల, బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నేను ఇంత హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, 71,000 ప్లస్. మరి ఈరోజు ఒక టీచర్గా, ప్రైవేట్ టీచర్గా వెళ్తే నాకే ఒక ప్రైవేట్ టీచర్గా జాబ్ అనేది గ్యారంటీ లేదు. ఇంకొకటి, మరి ఎప్పుడు ఏ స్కూల్కి వెళ్ళాలా, ఎక్కడ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువ ఇస్తారా అనే ఆలోచనతో ఉండేదాన్ని. కానీ ఈరోజు నా టీంలో ఒక 20 మెంబర్స్ వరకు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు నా ద్వారా, అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఇలాంటి మంచి ఆపర్చునిటీ వేస్టేజ్ అండి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోకుండా ఏది చేయలేము, వెస్టేజ్ అయితే 100%. బయట ఉన్న నాలెడ్జ్ తెలివితేటలతో కొంచెం ముందుకెళ్ళడానికి ఉపయోగపడిద్ది తప్ప, అదే నాలెడ్జ్తో వెస్టేజ్లో సక్సెస్ అవ్వలేము. సొంత ప్రయత్నాలు అయితే అసలు కుదరవు. ప్రతిదీ తూచా తప్పకుండా మనము నర్సరీ నుంచి పిహెచ్డి వరకు ఎలా అయితే నాలెడ్జ్ నేర్చుకుంటూ వెళ్తామో, ఇక్కడ కూడా అలానే నేర్చుకుంటూ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం సక్సెస్ అవుతాము లీడర్స్. మరి అదే ప్రాసెస్లో నేను కూడా ఒక జూమ్ మీటింగ్ని ఆయుధంగా మలుచుకొని ఈరోజు నా సక్సెస్కి కీ జూమ్ మీటింగేనండి. మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారానే నాలెడ్జ్ తీసుకునే అవకాశం వచ్చింది, నలుగురికి పరిచయం చేసే అవకాశం కూడా నేను జూమ్ మీటింగ్ని ఉపయోగించుకున్నాను. ఒక జూమ్ మీటింగ్ లేకపోయినట్లయితే నేను ఈరోజు వెస్టేజ్లో ఉండేదాన్ని కూడా కాదేమో, సక్సెస్ అయ్యేదాన్ని కూడా కాదేమో. మరి అంత బలం ఉంది, నమ్మి నాకు ఉన్న అవకాశం ఇది అని చెప్పి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఎంతమంది జూమ్ మీటింగ్ వినగలుగుతున్నారు శ్రద్ధగా? మనకి 2-3 జరుగుతుంటాయి, 2-3 ఏ ఒక్కటైనా కనీసం హార్ట్ఫుల్గా నేను ఈరోజు వెస్టేజ్లో ఈ పాయింట్ నేర్చుకున్నాను, ఈ విధంగా నాకు అర్థమైంది అని రియలైజ్ అయ్యే అవకాశం ఏ రోజైనా మీరు తీసుకున్నారో లేదో చెక్ చేయండి. ఇది అప్లైనర్ కోసమో డౌన్లైన్ కోసమో జూమ్ మీటింగ్ రావద్దు. మిమ్మల్ని మీరు నాలెడ్జ్ తీసుకోవడానికి ముందుకెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే ఆలోచనతో నాలెడ్జ్ తీసుకోండి. ఒక కంపెనీ అందిస్తున్న వాటర్ ప్యూరిఫైర్ అండి, ఇందులో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి, బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి. మరి అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్. ఈ వాటర్ ప్యూరిఫైర్ గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. తెలిసినవి తెలియనివి చాలా విషయాలు మనందుకి ఉన్నవి, కొంత మాత్రమే మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇంకొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు చాలా ఉన్నాయండి. మరి అదే ప్రాసెస్లో మనం తెలుసుకుందాము. మరి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అందిస్తుందండి మనకి. ఈరోజు నిజంగా మనం తాగే వాటరు బయట ఇప్పటి వరకు ఇన్ని రోజులు మనం తాగిన వాటరు మంచివేనా, తాగగలిగిన వాటరేనా ఒక్కసారి చెక్ చేయండి. మనము మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నాం, ట్యాప్ వాటర్ తాగుతున్నాం, బోర్ వాటర్ తాగుతున్నాం, గ్రౌండ్ వాటర్, ఇంకా రివర్ వాటర్ తాగుతున్నాం, ఫిల్టరైజేషన్ చేసి మరీ తాగుతున్నాం. ఇన్ని రకాలుగా మనము అవకాశాన్ని బట్టి, అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మనం తాగడం అనేది మొదలు పెడుతున్నాము. ఈరోజు మనం తాగే వాటర్ ఎంతవరకు కరెక్ట్, తాగగలమా, తాగగలిగే వాటరేనా ఒకసారి ఆలోచించినట్లయితే మనం ఈరోజు తాగే వాటర్ని మనం ఎలా చెక్ చేసుకుంటాము, అవి మంచి వాటరా కాదా అనేది. ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే వాటర్ తాగడం వల్ల అప్పుడు వేడి చేయడమా, లేదంటే మోషన్స్ అవ్వటమా, ఇలాంటివి కూడా కొన్ని గమనించి మరి మనం అది తాగకుండా మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి వాటర్కి కూడా మనం కొన్ని టెస్టులు చేయాలి, చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సార్ చెప్పినారు ఇప్పుడు దాకా పొల్యూటెడ్, ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది. మరి ఈరోజు వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. ఫ్యాక్టరీస్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ ద్వారా రివర్స్ లోకి పొల్యూటెడ్ అంతా వదులుతున్నారండి. వేస్ట్ వాటర్ అంతా కూడా కెమికలైజ్డ్ పాయిజనైజ్డ్ వాటర్ని, వ్యర్థాలను కూడా రివర్ లోకి వదిలే ఛాన్స్ ఉంది, అక్కడక్కడ బయటపడుతున్నాయి. మరి అలాంటప్పుడు మనం ఈరోజు తాగే వాటర్లో ఎంతవరకు మనం తాగగలిగేగలము, అవి ఎంత వరకు మంచివి అని మనం చెక్ చేసుకున్నట్లయితే అసలు అలా ఏమేమి పరీక్షలు చేయొచ్చు, వాటిని టెస్ట్ చేస్తే ఏ వాటిల్లో ఎక్కడ ఎలా చేయించాలనేది మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనం తాగే వాటర్ని 4 రకాలుగా కూడా టెస్ట్ చేయొచ్చండి. ఒకటి టీడీఎస్, 2 pH లెవెల్,
మూడు ఈసీ అని చెప్పి ఎలక్ట్రోలైజ్డ్ హెవీ మెటల్స్ అన్ని మనం ఇలా నాలుగు రకాలుగా టెస్ట్ చేసినట్లయితే, మొదటి పద్ధతి ప్రకారం మనం టెస్ట్ చేస్తే టీడీఎస్ మనం తాగే వాటర్లో టోటల్ డిజాల్వ్ సాలిడ్ ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. మనం కనుక తాగే వాటర్ కనుక 300 లోపు టీడీఎస్ ఉంటే ఎక్సలెంట్ అండి, 300 నుంచి 600 ఉంటే ఒక రకమైనవి అని చెప్పుకోవచ్చు, మరి 600 నుంచి 900 ఉంటే మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఇలా టీడీఎస్ మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ మనకి గ్లాస్ వాటర్లో చెక్ చేస్తున్నారు కదా మీటర్, ఈ మీటర్ మనకి బయట అవైలబుల్ ఉంటుంది. మనం కనుక ఇది తెచ్చి మనం తాగే వాటర్లో ఏ వాటర్ అందుబాటులో ఉంటే ఆ వాటర్ని మనం టెస్ట్ చేసినట్లయితే ఇలా మనకి తాగగలిగే వాటర్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే మనకి 300 లోపు టీడీఎస్ ఉన్న దాంట్లో మనం తాగితే మనం టీడీఎస్ అనేది మనం ఫిల్టరైజేషన్ చేసిన ద్వారా కావచ్చు, కాగబెట్టిన తాగిన తాగడం ద్వారా కావచ్చు, వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ ద్వారా కావచ్చు, మినిమం 40 నుంచి 50, 80, 120, 150 వరకు కూడా తాగవచ్చు అండి, అది మనం తాగగలిగే వాటర్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కలర్స్ పరంగా కూడా మనం చెక్ చేయవచ్చు, మనకి పిహెచ్ లెవెల్స్ అని చెప్పి డ్రాప్స్ ఉంటాయండి, ఆ డ్రాప్స్ మనం వేసినప్పుడు కలర్ మారుతుంది, ఆల్కలైనా మనకి న్యూట్రలైజ్డా లేదంటే డ్రింకబుల్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రెయిన్ వాటర్ చాలా మంచివని చూస్తాము, మరి రెయిన్ వాటర్ కూడా ప్యూర్ వాటర్ అండి, మనకి ఈరోజు భూమి మీద దొరికే వాటర్లో ఎంత పొల్యూటెడ్ లేకుండా ఉన్న వాటర్ ఏది అంటే రెయిన్ వాటరే, కానీ రెయిన్ వాటర్ అనేది తాగడానికి సహకరించదు, ఎటువంటి మినరల్స్ ఖనిజాలు లవణ ఖనిజాలు అనేవి ఇక్కడ ఎటువంటివి రావు. ఎప్పుడైతే రెయిన్ వాటర్ కాస్త వర్షం పడినప్పుడు భూమి మీద మళ్ళీ చేరి అప్పుడు భూమిలో ఉన్న లవణాలన్నీ వాటర్లో కలవడం వల్ల మనకి ప్యూర్ డ్రింకబుల్ వాటర్గా మారుతాయి, తాగగలిగే వాటర్గా మారుతాయి. మన రెయిన్ వాటర్ కూడా మనం అలా చూసుకుంటే ఇక్కడ 1% నుంచి 150 వరకు మిల్లీగ్రాములు 1 లీటర్లో మనం చూసుకోవచ్చు. మరి ఇంకా చూసుకున్నట్లయితే సర్ఫేస్ ఆఫ్ ఇన్ హిల్స్, మనకి కొండల మీద వాటర్ అందుబాటులో ఉంటాయి కదా ఆ వాటర్ని మనం చూసుకోవచ్చు. మనకి ఇంకా చూసుకున్నట్లయితే చెరువులు కుంటలు ఇలా మనం చెక్ చేసుకున్నట్లయితే ఇలాంటి వాటర్లో కూడా మనము వేరియస్ ప్రతి ఏరియాకి సంబంధించి మనం టీడీఎస్ చెక్ చేసుకున్నట్లయితే టీడీఎస్ ప్రకారం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా 50 నుంచి మనకి 80, 150 వరకు కూడా డ్రింకబుల్ వాటర్ తాగొచ్చు అని చెప్పి, ఇలా సర్ఫేస్ వాటర్ మనకి చెరువులు ఇట్లా బావుల మీద బావుళ్ళు ఇలాంటి వాటర్ మనం తాగితే 100 నుంచి 1000 మిల్లీగ్రాములు మనకి లీటర్కి వచ్చేసి టీడీఎస్ అనేది ఇలా చూపిస్తుంది. గ్రౌండ్ వాటర్ చూసుకున్నట్లయితే 500 నుంచి 5000 వరకు కూడా ఉంటుంది. మరి ఇలా మనం ప్రతి ఒక్క వాటర్ని ఈరోజు మనం తాగే మీరు చూపించే వాటర్లోనే టీడీఎస్ మనకు అందుబాటులో రకరకాలుగా అందుబాటులో ఉంటాయి కదా, ప్రతి వాటర్లో కూడా ఇలా టీడీఎస్ చెక్ చేయొచ్చా అంటే ప్రతి ఒక్క వాటర్ని మనకి అవైలబుల్ ఉన్న వాటర్ని చెక్ చేస్తే ఇలా మనకి కంపారిజన్ అనేది కనపడుతుంది లీడర్స్. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు టీడీఎస్ అనేది ఈ పర్సంటేజ్ ప్రకారం మనం తాగగలమా తాగకూడదు అనేది చూసుకోవచ్చు. ఎంత అంటే 300 లోపు టీడీఎస్ ఉంటే ఒక మాదిరిగా మనం డ్రింకబుల్ చేసే వాటర్ అని చెప్పుకోవచ్చు, ఏది ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత ఆ యొక్క ఏరియాని బట్టి వాటర్ టీడీఎస్ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో 450 టీడీఎస్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో 1500 వరకు ఉంటుంది, కొన్ని ఏరియాస్లో 2000 వరకు ఉంటుంది. అసలు 2000 అబో ఉంటే అసలు ఆ వాటర్ తాగడానికి పనికిరావు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఫిల్టరైజేషన్ ప్రకారం వాటర్ టైప్స్ బట్టి టోటల్లీ ప్యూర్ వాటర్ మనకి కండక్టివిటీ అంటామండి, ఇది మనకి చూసుకున్నట్లయితే 0లో ఉంటుంది మనకి రెయిన్ వాటర్ టైపు. మరి ఇక్కడ రివర్ ఆస్మసిస్ వాటర్ అని ఉంది 50 నుంచి 100 వరకు. ఈరోజు బయట మనకి మినరల్ వాటర్స్లో ఆర్ఓ ఫిల్టర్ అని చెప్పి మనకి వాటర్ ప్యూరిఫైయర్స్ అందిస్తున్నారు, బయట అందించే వాటర్ ప్యూరిఫైయర్లో ఆర్ఓ ఫిల్టరు ఒకప్పుడు దాకా బ్రాండ్ ఆర్ఓ 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 ఫిల్టరైజేషన్ మా కంపెనీ మా ఫిల్టర్లో ఆర్ఓ ఫిల్టరైజేషన్ ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకున్న వాళ్ళు.
మరి ఈరోజు ఆర్ఓ ఫిల్టర్ అనేది కెమికలైజర్ చేయడం వల్ల ఈరోజు అదే ఆర్ఓ వాటర్ తాగితే బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ రియల్ గా మనకి, ఒకప్పుడు రివర్ వాటర్ నదుల్లో ప్రవహించే వాటర్ చాలా స్వచ్ఛమైనవి, ఆల్కలైన్ వాటర్ లాగా అందించేవి. ఈరోజు అలాంటి రివర్ వాటర్ కూడా మనకి అందుబాటులో లేవు. అలాంటి వర్షన్తోనే మనకి వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది ఆర్ఓ వాటర్. ఇది మన ఫిల్టరైజేషన్ కెపాసిటీ వచ్చినప్పుడు డిస్కషన్ చేద్దాము. మనకి డొమెస్టిక్ ట్యాప్ వాటర్ అండి, మనకి మున్సిపాలిటీ వాటర్ కావచ్చు, ఇలా ట్యాప్ పరంగా మన ఇండియాలో ప్రతి ఒక్కరూ కూడా ట్యాప్ మీద ఆధారపడి ఉన్నారు. మరి ట్యాప్ వాటర్ అనేది మనకి 500 నుంచి 800 వరకు ఉంటుంది, పోర్టబుల్ వాటర్ అని చెప్పి, సీ వాటర్ అని చెప్పి. ఇలా మనం వాడే వాటర్లో పిహెచ్ లెవెల్స్ కావచ్చు, టీడీఎస్ కావచ్చు, చూడండి పిహెచ్ లెవెల్స్ మనం తాగే వాటర్లో ఒక డ్రాప్ వేస్తే ఎసిడిక్ వాటరా, న్యూట్రలైజ్ వాటరా, లేకుంటే ఆల్కలైన్ వాటర్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకి 7 బిలో ఉంటే ఎసిడిక్ వాటర్ అంటారు, అందులో మినరల్స్ ఏమీ ఉండవు, మనకి ఈ వాటర్ తాగకూడదు. ఇంకా 7 అబోవ్ ఉంటే, అంటే ఆల్కలైన్ ఎక్కువగా ఉన్నా, అంటే మినరల్స్ ఎక్కువగా ఉన్నా తాగకూడదు, మినరల్స్ తక్కువగా ఉన్నా తాగకూడదు, యావరేజ్గా ఉండాలి, మినిమం ఉండాలి. మరి అది 7 మనకి కలర్, ఈ దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని కలర్ జిరాక్స్ తీసుకోవచ్చు, లేదా మార్కెట్లో కూడా ఈ స్టిక్కర్ అమ్ముతారు. మనం ఇది తెచ్చుకొని ఈ పిహెచ్ లెవెల్ డ్రాప్స్ మనం తాగే వాటర్లో కనుక చెక్ చేసినట్లయితే ఆ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఈ కలర్ని బేస్ చేసుకొని యావరేజ్గా 7% అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ స్కేల్ ప్రకారం 7 ఉంటే మనం తాగగలిగే వాటర్ అని, ఈ 7 ఉండేలాగా మన వాటర్ ప్యూరిఫైయర్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం తాగే వాటర్లో కూడా అసిడిక్, ఆల్కలైన, న్యూట్రల్ అని మనం కంపేర్ చేసుకుంటే యావరేజ్గా 7 ఉండేలాగా బ్యాలెన్స్ చేస్తూ మనకి వాటర్ ఫిల్టర్ చేయడం జరుగుతుంది మన వెస్టైజ్ కంపెనీ అందిస్తున్న వాటర్ ప్యూరిఫైయర్. ఈరోజు వాటరే కదా అని చెప్పి చాలా ఈజీగా తీసేస్తున్నాము, అసలు అందుబాటులో లేక తాగలేకపోతున్నారు కొంతమంది. కొంతమంది అవకాశాలు లేక తాగలేకపోతున్నారు, వర్క్ పరంగా ఫెసిలిటీస్ లేక రెగ్యులర్గా యూరిన్కి వెళ్ళడము, లేదంటే మనకి వాటర్ తాగే టైం లేకపోవడము. అట్లీస్ట్ వాటర్ తాగే టైం కూడా లేకుండా మనం చేసే బిజినెస్, మనం చేసే వర్క్ అంత బిజీ షెడ్యూల్ అయింది. మరి ఈరోజు ఒక వాటర్ని మనం చెక్ చేసుకున్నట్లయితే మన బాడీలో చూడండి 70-80%, 75% ఆఫ్ వాటర్ మన బాడీలో అవసరము. ఈరోజు మనం ఫుడ్ తీసుకోకపోయినా కానీ మనం ఒక 4 రోజులు 5 రోజులైనా ఉండొచ్చు, 10 రోజులు కూడా ఉండొచ్చు, కానీ వాటర్ 1 డే తీసుకోకపోతే బాడీ డిహైడ్రేట్ అవుతుంది, ఇమ్మీడియట్గా రియాక్షన్స్ వస్తాయి. ఎంతగా అంటే చూడండి, ఒక బ్లడ్ మన బాడీలో బ్లడ్ కంటెంట్ తయారవడానికి కూడా 80% వాటరే ఆధారపడింది. లివర్ తనంతట తాను వర్క్ చేయాలి అంటే 70% ప్యూర్ వాటర్, ఆల్కలైన్ వాటర్ మనకు అందించాలి. బ్రెయిన్ పరంగా కావచ్చు, లంగ్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు, స్కిన్ కావచ్చు. బోన్సే కదా అని మనం అనుకుంటాం, బోన్స్ స్టామినా, బోన్స్ గ్రోతింగ్ కావచ్చు, స్టెబిలిటీగా ఉండడం కావచ్చు, స్టాండర్డ్గా ఉండడం కావచ్చు, ఇది 25% వాటర్ మీద డిపెండ్ అయింది. చూడండి ఇలాంటి మన బాడీకి ఇంత కెపాసిటీ వాటర్ అవసరమైనప్పుడు మనం ఎంతగా తీసుకుంటున్నాం, ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాం ఒకసారి ఆలోచించినట్లయితే మనకి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అందిస్తుంది 6 రకాల ఫిల్టరైజేషన్ కెపాసిటీ తోటి. మనం తాగే వాటర్ని 6 రకాలుగా ఫిల్టర్ చేస్తుందండి. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్, కార్బన్ బ్లాక్ ఫిల్టర్, పోలీ ప్రొపలిన్ ఫిల్టర్, ఆర్ఓ మెమ్రైన్ ఫిల్టర్, ఏఎఫ్ డిసరప్టర్ ఫిల్టర్, యూవి లైట్ స్టీరిలైజర్ ఫిల్టర్. ఇలా 6 రకాలుగా మనం వాటర్ ప్యూరిఫైయర్ అనేది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిలో పనిచేస్తూ ఉంది. మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ ఫిల్టరైజేషన్ చేసి తర్వాత మనకి డ్రింకింగ్ కెపాసిటీ పెంచుతుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీ సెడిమెంట్ ఫిల్టర్, ప్రీ ఫిల్టర్ అని చెప్పి బయట మనకు మార్కెట్లో అందుతూ ఉంటుంది, కానీ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ద్వారా మనకి ఫిల్టర్లోకి వెళ్ళే మనం తాగే వాటర్లో బయట జనరల్గా తీసుకున్న వాటర్, మున్సిపాలిటీ వాటర్ కావచ్చు, లేదంటే బోర్ వాటర్ కావచ్చు, మనకి ఇప్పుడు ఎక్కువగా ట్యాప్ వాటర్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాము ట్యాప్ ద్వారాగా,
ఆ ట్యాంకుల్లో స్టోరేజ్ చేసుకొని, మరి అటువంటి టైంలో మనకి డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది, చెత్త చెదారం వస్తూ ఉంటుంది. ట్యాంకులో నిల్వ ఉండడం వల్ల నాచు రూపంలో పాచిలాగా పేరుపోయి అది కూడా వాటర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మరి ఇంకా వాడే పైప్ లైన్స్ కావచ్చు, ఇట్లా తుప్పు ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. మరి నీటిలో కరగని ఘన పదార్థాలు కూడా ఉంటాయి. ఇవన్నిటిని క్లియర్ చేసే విధంగా ఫస్ట్ ఫిల్టరైజేషన్ ఫస్ట్ స్టెప్ అండి ప్రీ సెడిమెంట్ ఫిల్టర్. ఇది మనకి బయట కూడా అందిస్తున్నారు, కానీ ఎంతవరకు అంటే కొంత మాత్రమే. కానీ ఇంటీరియల్ గా కూడా మనకి ఇది ఫిల్టర్ లోకి వెళ్లకుండా ప్రాసెస్ చేసే ఫస్ట్ ఫిల్టరైజేషన్ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్. చూడండి, ఇట్లా శాండ్, మడ్ ఐరన్, బ్లీచ్ కావచ్చు, మనం వాటర్ ఫిల్టరైజేషన్ బ్లీచింగ్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా, ఇలాంటివి అన్ని కూడా మనకి ఫిల్టరైజేషన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్. మనం తాగే వాటర్ స్మెల్ పరంగా కొన్నిసార్లు స్మెల్ వస్తూ ఉంటాయి, వాటర్ మారినప్పుడల్లా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, మరి అటువంటి టైంలో స్మెల్ రావడం కావచ్చు, నిల్వ ఉండే ప్రాసెస్ లో కావచ్చు, అట్మాస్ఫియర్ ప్రాసెస్ చేంజ్ అవడంలో కావచ్చు, వాటర్ అనేది స్మెల్ ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మనకి మెటల్స్ అనేవి హెవీగా రావడం జరుగుతుంది, క్లోరిన్ ఎక్కువగా ఫామ్ అవడం జరుగుతుంది. మరి ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనేది మనకి ఫిల్టరైజేషన్ చేస్తూ ఉంటుందండి. పోలీప్రొపైలిన్ ఫిల్టర్ ద్వారా మనకి నీటిలో, మనం ఫిల్టరైజేషన్ ఫస్ట్ ఫిల్టర్లోనే ఉంది కదా అనుకుంటాము, కానీ మనకి ఘన పదార్థం లోపంలో మనకి అందించేవన్నీ కూడా సెడిమెంట్ ఫిల్టర్ క్లియర్ చేస్తుంది. కానీ మనకి వాటర్ లో కూడా కలిసిపోయి ఉంటాయి కదా, అవి తీయలేకపోతాం, వడకట్టినా కానీ కలర్ రూపంలో కనపడుతూ ఉంటాయి కొన్ని, ఇలాంటి లవణాలు వైరస్ పరంగా ఇవన్నీ కూడా మనకి మట్టి కావచ్చు, బురద కావచ్చు, తుప్పు కావచ్చు, నీటిలో కరగని కూడా ఇక్కడ ఫిల్టరైజేషన్ సెకండ్ ప్రాసెస్ లో చేస్తుంది. ఇది 6 మంత్స్ ఫిల్టరైజేషన్ కెపాసిటీ ఉంటుందండి. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే పీపీ ఫిల్టర్ మనకి ఇక్కడ మనం వాడే వాటర్లో బ్లీచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫిల్టరైజేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. థర్డ్ స్టెప్ అక్కడ మిస్ అయినా కానీ ఈ థర్డ్ ప్రాసెస్ ఫిల్టరైజేషన్ కెపాసిటీకి వచ్చినప్పుడు ప్యూర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓ మెమరీన్ ఫిల్టర్. మనకి రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ అని చెప్పి మనం ఇందాక చూసుకున్నాం కదా, ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది బయట కూడా కెమికలైజ్డ్ చేసి మనకు అందిస్తున్నారు తప్ప ఏమీ లేదండి. ఈరోజు ఒకప్పుడు మనం రివర్ వాటర్ వాడితే తాగితే ఎంత స్వచ్ఛంగా అందేవో, అలాంటి స్వచ్ఛత అనేది ఇక్కడ మనకి న్యాచురల్ గా అందించబడుతుంది ఈ ఆర్ఓ మెంబ్రేన్ అనేది. ఇది మనకి అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్, ఈ ఫార్ములా అనేది. ఇక్కడ మనం తాగే వాటర్లో ఆర్సెనిక్ కావచ్చు, క్యాడ్మియం కావచ్చు, క్రోమియం, ఇలా లవణ ఖనిజాలు అనేవి మనకి నీటిలో మిక్స్డ్ అయ్యి ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ లో మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఫ్లోరైడ్ కావచ్చు, నత్రజని కావచ్చు, నైట్రేట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా తొలగించడానికి వాడే ప్రాసెస్ ఇది. మరి ఆర్ఓ ఫిల్టర్ అనేది, దీనిని మనం బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా పరిచయం చేసినప్పుడు ఇక్కడ మన వాటర్ ప్యూరిఫైయర్ ఎక్కడ పబ్లిసిటీ జరగదు, చెబితే మనమే చెప్పాలి, మన ద్వారా మన అప్లయన్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందాలి. కానీ బయట మార్కెట్లో మనకి ఆర్ఓ ఫిల్టర్ అని చెప్పి మనకి ఇన్ని రకాల ఫిల్టరైజేషన్స్, మా దాంట్లో 7 రకాల ఫిల్టర్స్ ఉన్నాయని చెప్పి, ఆల్కలైన్ వాటర్ అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కెటింగ్ లో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మనకి ప్రమోట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో 1-2 పాయింట్లు పట్టుకొని మన దాకా వచ్చి ఆర్ఓ ఫిల్టర్ అన్నారు కదా, అది తాకూడదు, బ్యాన్ చేశారు కదా అని చెప్పి ఒకళ్ళు అడిగితే, ఒకళ్ళేమో ఆల్కలైన్ వాటర్ ఉందా లేదని ఒకళ్ళు అడుగుతుంటారు. కానీ ఇక్కడ మనం ఇవ్వాల్సిన క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి అండి. మన కంపెనీ అందించే ఆర్ఓ మెమరీన్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి ఈ ఫార్ములా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఆర్ఓ అనేది మనకి ఒక రివర్ ద్వారా డైరెక్ట్ గా పొల్యూటెడ్ లేని టైంలో మనం తాగితే ఎలాంటి న్యాచురల్ వాటర్ తీసుకోగలిగామో అంత న్యాచురలైజేషన్ అనేది ఇక్కడ ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది మనకు అందిస్తుంది. దీనివల్ల మనకి బోన్స్ కానీ, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ, డిసీజెస్ కానీ రానియకుండా ప్రొటెక్ట్ చేసే ఒక ఫిల్టరైజేషన్ ఇక్కడ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలండి,
బయట అందరికి నోటెడ్ అయిపోయింది, ఆర్ఓ ఫిల్టర్ తాకూడదంట, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఇలా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇది బ్యాన్ చేశారని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ప్రతి పర్సన్ కి ఇది నోటెడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఇవ్వాల్సిన క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనకి ఇది 2 ఇయర్స్ ఉంటుంది ఈ ఫిల్టరైజేషన్ కెపాసిటీ. చూడండి, ఇది మనకి ఇందాక సార్ చెప్పారు, మనకి బ్యాక్టీరియా పరంగా, కెమికలైజ్డ్ పరంగా, పెస్టిసైడ్స్ పరంగా ఇలా వాటర్లో అనేది పొల్యూటెడ్ అవుతూ ఉంటుంది. హెవీ మెటల్స్ ఉన్నాయి వాటిని కావచ్చు, వైరస్ ఫామ్ అవుతూ ఉంటుంది మనం తాగే వాటర్లో స్టోరేజ్ కెపాసిటీని బట్టి. మరి ఈ విధంగా మనకి హెవీ మెటల్స్ ఉన్న వైరస్ పరంగా కావచ్చు, బ్యాక్టీరియా పరంగా కావచ్చు, మనకి కెమికలైజ్డ్ కావచ్చు మనం తాగే వాటర్లో. ఇందాక చెప్పాం కదా, మనకి రివర్ వాటర్ను కూడా ఫిల్టరైజేషన్ చేసి మున్సిపాలిటీ పరంగా మనకి కార్పొరేషన్ వాళ్ళు అందిస్తున్నారు మెయిన్ మెయిన్ సిటీస్లో. ఇలాగా ఆల్మోస్ట్ ఇప్పుడు అంతలు అక్కడ కూడా ట్యాప్ వాటర్ ఫామ్ అవుతూ ఉంది. ఇలాంటి ప్రాసెస్లో కావచ్చు, లేదు పొల్యూటెడ్ అయ్యి వాటర్లో పొల్యూటెడ్ అవుతూ ఉంటుంది కదా, కెమికలైజ్డ్ బ్యాక్టీరియా ఫామ్, ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి జరుగుతుంది ఒక ఆర్ఓ ఫిల్టర్లో. ఈ క్లారిటీ మనం అక్కడ ఇవ్వాలి. చూడండి, దీన్ని మనకి అమెరికా నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్ అనేది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మనకి జరుగుతూ ఉంటుందండి. మనం తాగే వాటర్లో ఈ ఆర్ఓ ఫిల్టర్ ఎంతెంత కెపాసిటీ ఫిల్టరైజేషన్ చేస్తుంది అంటే, చూడండి ప్రతి విషయంలో కూడా దాదాపు 99% ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ అనేది లైట్ గా కనపడుతుంది లీడర్స్. మనం ఇందాక చెప్పుకున్న కర్బన ఖనిజాలన్నీ కూడా, భార ఖనిజాలన్నీ కూడా మన భాషలో చెప్పాలి అంటే లవణాలు, ఆల్కలైన్, మనకి హెవీగా ఉన్న తాగలేమన్నాం కదా, అలాంటి ప్రాసెస్ లో కావచ్చు. ఈ రోజు మనం తాగే వాటర్లో అరాకొరావు మిగిలిపోయి ఉన్న మినరల్స్ ని కెమికలైజర్ చేయడం వల్ల వాటిలో లాస్ అయిపోతున్నాం. బయట వాటర్ ఫిల్టరు మంచి ఖనిజాలు, నష్టపరిచే ఖనిజాలు అన్నిటిని కూడా రిమూవ్ చేసే ప్రాసెస్ ఉంటుంది, కానీ మన వాటర్ ప్యూరిఫైర్ అనేది మనకి అందించబడే మినరల్స్ ఏవైతే ఉన్నాయో, వాల్యుబుల్ మినరల్స్, ఆ ఉన్న అరాకొర కూడా లాస్ అవ్వకుండా ఫిల్టరైజేషన్ చేసి స్టోర్ చేస్తుంది మన వాటర్ ఫిల్టర్లో. ఏవైతే వేస్ట్ అనుకుంటామో మన బాడీకి, బాడీని మనకి హెల్త్ పరంగా డ్యామేజ్ అవుతుంది, ప్రాబ్లం అనుకుంటామో అటువంటి ఖనిజాలు అన్నిటినీ కూడా పొల్యూటెడ్ కూడా రిమూవ్ చేసే ప్రాసెస్ మనకి ఇక్కడ అందిస్తుంది ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది. కాబట్టి ఇది బాగా గమనించాలి, మనం తాగే వాటర్ కూడా ఆల్కలైన్ వాటర్ కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆల్కలైనా కాదా అని చెప్పి సందిగ్ధతలో ఉన్నారు. మనకి ఇంకోటి వచ్చేసి ఏఎఫ్ డిజరప్టర్స్. మనకి ఇది 51 మిల్లీ వోల్టేజ్ ఉంటుంది ఈ ఫిల్టరైజేషన్ అనేది. మనం తాగే వాటర్లో బ్యాక్టీరియా పరంగా మనకి మైక్రో బ్యాక్టీరియా అని ఉంటాయండి, కంటికి కనపడని సూక్ష్మజీవులు ఫామ్ అయ్యే విధానంలో కావచ్చు, స్టోరింగ్ కెపాసిటీలో మనకి ఇవన్నీ కూడా ఫిల్టరైజేషన్ చేసుకోవడానికి ఫోర్త్ ఫిల్టర్ ఏఎఫ్ డిజరప్టర్స్ అని మనకి చెప్తారు. ఇది మనకి 12 నెలలు స్టోరేజ్ మనకి కెపాసిటీ ఉంటుంది గ్యారంటీ ఈ ఫిల్టర్కి. యాంత్రిక పద్ధతితో కాదు, న్యాచురల్ పద్ధతితోనే మనకి ఫిల్టరైజేషన్ జరుగుతుంది ఈ ఫిల్టరైజేషన్ కూడా. ఇక్కడ కూడా మనకి స్మెల్ పరంగా కావచ్చు, కలర్ పరంగా కావచ్చు, టేస్ట్ పరంగా కావచ్చు, వైరస్ పరంగా కావచ్చు, మన ఫిల్టరైజేషన్ చేస్తుంది. ఈ రోజు మనం వాటర్ ఫిల్టర్ చేసిన తర్వాత మనకి కాగబెట్టిన వాటర్ చూడండి, కాగబెట్టకుండా తాగిన వాటర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుంది. ఇలా మనం తాగే వాటర్ ని కెమికలైజర్ ద్వారా ఫిల్టర్ చేయడం వల్ల టేస్ట్ పరంగా చూస్తున్నాము, క్లీనింగ్ పరంగా కలర్ఫుల్ గా ఉందా లేదా, అంటే నార్మల్ వాటర్ కాదా, మా డస్ట్ ఫామ్ అయితేనేమో చూడదగ్గ ఒక వాటర్ కాదు మనం తాగలేమని చెప్పి జస్ట్ కలర్ఫుల్ గా ఫిల్టరైజేషన్ చేస్తూ ప్యూర్ వాటర్ అని చెప్పి టేస్ట్ పరంగా మనకి కెమికల్ యాడ్ చేస్తూ అందిస్తున్నారు. కానీ ఈ రోజు ఈ డిజరప్టర్ అనేది ఈ ఫిల్టరైజేషన్ న్యాచురల్ టేస్ట్ ని అందిస్తుందండి, ఎటువంటి కెమికలైజ్డ్ కాకుండా ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత చాలా న్యాచురల్ పద్ధతిలో మనకి ఈ వాటర్ అనేది అందించడం జరుగుతుంది.
ఇది బాగా గమనించాలి. మనకి బయట టేస్ట్ పరంగా కూడా సపరేట్ గా క్యాండిల్స్ అనేది మార్చడం జరుగుతుంది, కానీ మన వాటర్ ప్యూరిఫైర్ లో ఎటువంటి వాటర్ క్యాండిల్స్ మార్చే అవకాశం లేదు, మార్చడానికి లేదు, అలాంటి ఆపర్చునిటీ కూడా లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూవీ లీడ్ స్టెరిలైజేషన్ ఫిల్టర్ అండి, ఇది మనకి అతి నీల లోహిత కిరణాలు అంటాం కదా, యూవీ కిరణాలు, ఒక సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి వాటర్ లో బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండే విధంగా ఫిల్టరైజేషన్ చేస్తుంది. ఎప్పుడంటే మన వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత మనం తాగే విధానంలో 1 డే, 2 డేస్, 3 డేస్, 5 డేస్ అలా నిల్వ ఉంటూ తాగుతూ ఉంటాం కాబట్టి ఆ ప్రాసెస్ లో బ్యాక్టీరియా గాని ఫంగస్ గాని ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తుందండి, తయారవ్వనీయకుండా చేసే ప్రాసెస్. ఇది కూడా న్యాచురల్ పద్ధతిలోనే అందించడం జరుగుతుంది, లైట్ ఫార్మింగ్ అనే పద్ధతి లోపల మనకి యాడ్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని 100% ఫామ్ అవ్వనీయకుండా చేస్తుంది, ఒక న్యాచురల్ పద్ధతి ద్వారా అందిస్తుంది కాబట్టి ఎన్ని రోజులు మనం తాగొచ్చు ఈ వాటర్ ఒక్కసారి ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత. మన వాటర్ ప్యూరిఫైర్ స్టోరింగ్ కెపాసిటీ ఉంటుంది కదా ట్యాంక్, మనకి 6 లీటర్ల వరకు ఉంటుంది. ఆ 6 లీటర్లు ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనం పట్టుకుంటూ ఉన్న ప్రాసెస్ లో మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఊరికెళ్ళడం కావచ్చు, తాగే విధానంలో లేట్ అవ్వడం కావచ్చు, దాదాపు ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు ఆ ట్యాంకిలో అంటే 45 రోజుల వరకు కూడా మనం తాగొచ్చు. అన్ని రోజులు కెపాసిటీ ఫిల్టరైజేషన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే చూడండి ఒకసారి. ఈ రోజు మనం బయట వాటర్ మినరల్ వాటర్ అని బబుల్లో వాటర్ తెచ్చుకొని తాగుతూ ఉన్నాం కదా, 1 డే, 2 డేస్, 3 డేస్, 5 డేస్ అని చెప్పి, 5 డేస్ తర్వాత ఆ వాటర్ మన ఫిల్టర్ లో ఉన్న వాటర్ తాగగలమా? లేదు. కానీ మన వెస్టేజ్ కంపెనీ అందించే వాటర్ ప్యూరిఫైర్ లో ఆ ట్యాంకిలో 45 రోజుల వరకు ఫిల్టర్ చేసిన తర్వాత నిల్వ ఉంచుకున్నా కానీ మనకి ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే ఫిల్టరే ఇది. చూడండి, ఫిల్టరైజేషన్ చేసే ప్రాసెసే కాకుండా ఫిల్టర్ చేసిన తర్వాత కూడా ఆ వాటర్ లో నిల్వ ఉండటం వల్ల మరలా కూడా ఫామ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఎంత ప్రొటెక్ట్ చేయబడుతుందో చూడండి. ఇంత కేరింగ్ ఎక్కడైనా కానీ ఈ ఫిల్టరైజేషన్ కెపాసిటీల్లో ఉన్నాయా? మనకి ఇది ట్యాంకిలో ఉంటుందండి లోపల, మనకి బయట ఒకటి మాత్రమే కనపడుతుంది. ఇందాక మనం చెప్పినట్లు 6వ ఫిల్టర్ అనేది మనం ఈరోజు 9 కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్నాం ఒక వెస్టేజ్ కంపెనీ ఇంటర్నేషనల్ గా. మన ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా అక్కడ వాటర్ ప్యూరిఫైర్ మార్కెటింగ్ జరగాలి అంటే కావాల్సిన సర్టిఫికెట్స్ అనేది మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. చూడండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అని చెప్పి మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ప్రముఖమైన అన్ని సంస్థల ద్వారా సర్టిఫికేట్ పొందిన 6వ ఫిల్టరైజేషన్ ఇది. ఈ క్లారిటీ ఖచ్చితంగా తీసుకోవాలి. అరాకోరా నాలెడ్జ్ తోటి ఇది మన ఏది కూడా బయట ఎక్కువగా ప్రమోటింగ్ జరుగుతుందండి, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కావచ్చు, మార్కెటింగ్ లో కూడా కావచ్చు, పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి పబ్లిసిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చెప్పే వ్యక్తి క్లారిటీ ఉండాలి, అతను బయట వాటితో కంపేర్ చేసుకుని ఇక్కడ మనం చూపించగలగాలి, చెప్పగలగాలి, అప్పుడే మన మీద నమ్మకం కలుగుతుంది. మరి ఇక్కడ ఈ నానో టెక్నాలజీ తోటి మనకి అమెరికన్ పద్ధతి ద్వారా మనకి అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ 6వ ఫిల్టర్ అనేది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని క్లారిటీ తీసుకోండి. ఈరోజు మనం వాటర్ ఫిల్టర్ అనేది ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత కూడా నేచర్ ఫ్రెండ్లీ అని చెప్పాం కదా, మనం బయట వాడే వాటర్ ఫిల్టర్ వేస్ట్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో ఫిల్టర్ చేసిన తర్వాత కొంత వాటర్ వేస్ట్ గా పోతుంది కదా, ఆ వాటర్ని తీసుకెళ్లి మొక్కలకు పోసినా లేదా మనం రీయూజ్ చేయడానికి అవకాశం ఉండదు, వేస్ట్ గా పోవాల్సిందే. కానీ వెస్టేజ్ కంపెనీ అందించే వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్ చేసిన తర్వాత ఆ వాటర్ని మనం బట్టలు ఉతుక్కోవడానికి కావచ్చు, అంట్లు తోముకోవడానికి కావచ్చు, ఇల్లు తుడుచుకోవడానికి కావచ్చు, మొక్కలకు కావచ్చు, మనం ఈ బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, ఇలా రీయూజ్ చేసుకునే ప్రాసెస్ విధంగా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ గా తయారు చేయబడుతుంది కాబట్టి ఎటువంటి కెమికలైజ్డ్ ఉండదు కాబట్టి మనకు అక్కడ వాడుకోవచ్చు, ఎటువంటి హాని జరగదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మనం వాటర్ బయట 1 లీటర్ వాటర్ ఫిల్టర్ చేయడానికి మనం ఒక ఫిల్టర్ చేసిన వాటర్ తీసుకోవాలంటే 1 లీటర్కి 2 నుంచి 3 లీటర్లు వేస్ట్ పోతుందండి.
మేం గమనించింది వాటర్ ఫిల్టర్ తీసుకున్న తర్వాత మేం గమనించిన విషయము, సారీ, మన వాటర్ ప్యూరిఫైయర్ 1 లీటర్ వాటర్ ఇస్తే 1 లీటరు 1 లీటర్ కంటే తక్కువే ఫిల్టరైజేషన్ చేస్తుంది, వేస్ట్ గా పోతుంది. కానీ బయట వాటర్ ఫిల్టర్ను మనం పెట్ చేసుకుంటే, మేము ఆల్రెడీ మా ఓనర్స్ వాళ్ళు చెక్ చేసామండి, ఆశ్చర్యపోయారు వాళ్ళే. ఒక ట్యాంక్ ఫుల్ అవ్వడానికి మనకి హాఫ్ ట్యాంక్ 15 లీటర్స్ బబుల్ ఉంటుంది కదా, హాఫ్ బబుల్ కూడా ఫిల్ అవ్వలేదు. కానీ అక్కడ వాళ్ళకేమో 2 క్యాన్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఇంత ఫిల్టరైజేషన్ కెపాసిటీ ఉంటుంది, పవర్ విషయంలో కావచ్చు, ఫిల్టరైజేషన్ ప్రాసెసింగ్, వాటర్ వేస్ట్ కా ఎక్కువగా రీయూజ్ అవ్వకుండా ఉండడం కావచ్చు. మనం ఒక రేటు చూసి కంపేర్ చేసుకుంటున్నాము, కానీ ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నవి. ఒక వస్తువు ప్రతి ఒక్కటి క్వాలిటీ విషయంలో, క్వాంటిటీ విషయంలో మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇలాంటి ఫిల్టరైజేషన్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఈరోజు మనకి బయట ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవాలి అంటే లక్షల్లో కూడింది. ఈరోజు బయట మనకి ఆల్కలైన్ వాటర్ అందుబాటులో ఉంది అంటే 145,000, 245,000 ఒక కంగన్ వాటర్ అని చెప్పి బాగా మార్కెటింగ్ జరుగుతుందండి. ఈరోజు ఆ వాటర్లో కూడా అదేమి న్యాచురల్ గా అందించేది కాదు, దాంట్లో కూడా కొంత కెమికలైజ్డ్ అవుతుంది, కానీ అది బ్రాండెడ్ పడిపోయింది. ఈరోజు ఇంచుమించు దానికి అనుకూలంగా అదే ప్రాసెస్ లో అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫిల్టరైజేషన్ చేసి మనకి ఆల్కలైన్ కాదు కానీ ఆల్కలైన్ అంటే మన వాటర్ లో మినరల్స్ లాస్ అవ్వకుండా చేసే ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి కొంత ఆల్కలైన్ వాటర్ ని మెయింటైన్ చేస్తుంది. రీసెంట్ గా మేం ఫేస్ చేసిన ప్రాబ్లం అండి, అనుకోకుండా ఆల్కలైన్ అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ పర్సన్ ఎదుటి పర్సన్ ఏమో ఆల్కలైన్ ఆల్కలైన్ అని చెప్పి మేము కావాలనుకుంటున్నాం, బయట ఆల్కలైన్ వాటర్స్ అందుబాటులో ఉన్నాయి, మీ దాంట్లో ఆల్కలైన్ ఉందా లేదా అని చెప్పి అడిగారు. కానీ తను బయట మార్కెటింగ్ బాగా పబ్లిసిటీ అవ్వడం వల్ల తను అక్కడ చూసిందే నమ్ముతున్నాడే కానీ మనం చెప్పింది వినట్లేదు. అక్కడ కెమికలైజ్డ్ ఆల్కలైన్ అనేది ఫిట్ చేస్తారు ట్యాంకర్లో, వాటర్ ఫిల్టర్లో. కానీ ఇక్కడ మనకేమో న్యాచురల్ గా తయారు చేయబడుతుంది కాబట్టి మినరల్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది, కొంత మాత్రం మెయింటైన్ చేస్తుంది. మనది కూడా పూర్తిగా ఆల్కలైన్ కాదు, అసలు మనం తాగే వాటర్ లోనే ఆల్కలైన్ లేదు. అసలు ఆల్కలైన్ అంటే మనం తాగే వాటర్ లో మినరల్స్ ఉండటం, కార్బన్ అకర్బన ఖనిజాలని మనకి సోడియం, మ్యాగ్నెట్, ఇలా నెంబర్ ఆఫ్ లవణాలు ఉంటాయండి. భూమి మీద పడ్డప్పుడే ఆ వాటర్ లో వస్తాయి కాబట్టి ఆ వాటర్ లో ఈ రోజు పొల్యూటెడ్ అవ్వడం వల్ల మినరల్స్ తయారవ్వట్లేదు. అసలు తాగే వాటర్ లోనే మినరల్స్ లేకుండా పోయినాయి. గ్రౌండ్ వాటర్ కావచ్చు, రివర్ వాటర్ కావచ్చు, రెయిన్ వాటర్ కావచ్చు, మరి అలాంటి వాటర్ లోనే మనకి మినరల్స్ లేకపోతే మనకి బయట నుంచి ఎలా అందిస్తున్నారండి? కెమికలైజ్డ్ చేసి పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కోసం కెమికలైజ్డ్ చేసి ఆల్కలైన్ అని చెప్పి చూపిస్తున్నారు, కానీ అది ఆల్కలైన్ కాదు. ఇక్కడ మనకి న్యాచురల్ గా అందిస్తుంది కాబట్టి ఉన్న మినరల్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది, కొంత ఆల్కలైన్ అనేది మెయింటైన్ చేస్తుంది. మనకి పూర్తిగా ఆల్కలైన్ కావాలి అంటే వెస్టేజ్ కంపెనీ 6 మంత్స్ బ్యాక్ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసింది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, CMD డ్రాప్స్. ఈ డ్రాప్స్ మనకి మినరల్స్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై జరిగింది. 2 సంవత్సరాలు న్యాచురల్ పద్ధతిలో మనకి అందించడం జరిగింది. అమెరికాలో ఒక ఉప్పు నీటి సరస్సు, ఉటా అనే లేక్, ఉటా అనే ఒక సరస్సు నుంచి తీయబడింది ఉప్పు నీటి సరస్సు అది. అందులో మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ ని కూడా ఆ సూర్యరశ్మి ద్వారా న్యాచురల్ గా డీహైడ్రేట్ చేసి మనకి అందిస్తున్నారు. మన వాటర్లో ఆల్కలైన్ కావాలి అంటే మనం తాగే వాటర్లో మినరల్ డ్రాప్స్ ని 1 లీటర్కి 5 నుంచి 7 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే అలా 3 బాటిల్స్ వరకు అంటే 15 నుంచి 21 డ్రాప్స్ వరకు మనం డైలీ తీసుకుంటే మన బాడీకి ఫుల్ ఫ్లెజ్డ్ గా మినరల్స్ అందుతాయి. అంతే తప్ప ఇంకెక్కడా కూడా మినరలైజ్డ్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పి లేదు, ఎవరు కూడా నమ్మొద్దు. ఈ క్లారిటీ మీరు తీసుకోవాలి. సో ఈరోజు మనం తాగే వాటర్ ఇంత వాల్యుబుల్ ఉన్నప్పుడు దేనికి మనం ఖరీదు కడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. దేనికి మనం ఇవ్వాలి ప్రయారిటీ? ఏ మనం తాగే వాటర్ బాడీలో 75% ఇస్తుంది. ఈరోజు ఆ వాటర్ తీసుకుంటే మంచి ప్యూరిఫైడ్ వాటర్ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము, ఏదైనా కానీ చేయగలము, ఏదైనా జీవించగలం, తీసుకోగలం, సంతోషించగలం.
మరి అలాంటిది ఈ రోజు ఒక వాటర్ ప్యూరిఫైయర్ మంది 35,000 పడుతుంది అంటే అమ్మో అంత రేటా అని చెప్పి వెనక్కి తగ్గే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఆ వాటర్ ఎంత వాల్యుబుల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. కానీ ఈ రోజు ఖరీదు ఖర్చు కంపేర్ చేసుకుంటే ఒక ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్ గా పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు మనము 10,000 కానీ 20,000 కానీ 40,000 కానీ ఇమ్మీడియట్ గా 1 or 2 days 1 week లో అరేంజ్ చేసుకుంటున్నామా లేదా? ఫోన్ లేకపోతే మనం ఉండలేమా? కాదు, కానీ ఫోన్కి ఇస్తున్నాము. మరి రోజువారీ బ్యాలెన్స్ చూసుకున్నట్లయితే నెల నెల రీఛార్జ్ చేయించుకుంటున్నాం కదా, మరి ఆ రీఛార్జ్ పెట్టే ఖర్చు మనము ఈరోజు అప్పు చేసైనా కానీ తెచ్చుకుంటున్నాము. ఒక వెహికల్ లేకపోతే వెహికల్ అప్పు చేసి తెస్తున్నాము. మరి ఈరోజు మనం మన నిత్యావసర వస్తువులు కాకుండా టెక్నాలజీ ఉపయోగించుకొని మనకు ప్రమేయం లేకుండా వచ్చే ఖర్చులకి అప్పు చేసి కూడా పెడుతున్నాము. కానీ ఈరోజు మనం అది జీవించడానికి మనకి వాటర్ తాగితేనే లైఫ్ అన్నప్పుడు మనం తీసుకునే వాటర్కి ఎంత టైం కేటాయిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం చూడండి. ఇంటిలో పాదికి ఉపయోగపడుతుంది ఒక వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే, ఫోన్ తీసుకుంటే ఒకరికే ఉపయోగపడుతుంది కదా. మరి ఈరోజు మనం పెట్టే ఖర్చు ఎక్కడ ఎంత ఒకసారి కంపేర్ చేయండి. ఈరోజు మనం కొనే మనం వాటర్ ప్యూరిఫైయర్ కొనడానికి సిద్ధంగా ఉన్నామా? అట్లీస్ట్ ఫిల్టరైజేషన్ చేసిన వాటర్ను కూడా తీసుకోకుండా మున్సిపాలిటీ వాటర్ ఫిల్టర్ కాగబెట్టుకొని తాగడం లేదంటే డైరెక్ట్గా కూడా తాగుతున్నాము కొంతమందిని. అది చాలా డేంజర్. ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు అన్ని పొల్యూటెడ్ అయినాయి కాబట్టి మనం తాగే వాటర్ సురక్షిత కాదు. సురక్షితంగా తాగాలి అంటే ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్లు మనం తీసుకోవాలి. మరి ఈరోజు వాటర్ ప్యూరిఫైర్ బాటిల్ మనం కొనుక్కున్నా కానీ సిటీల్లో అయితే మనకి ఫ్లోర్ టు ఫ్లోర్ పైకి దాకా తీసుకురావాలి కాబట్టి 35 రూపీస్ వరకు కూడా పడుతుంది. పల్లెటూరులో అయితే 5 నుంచి 15-20 రూపీస్ వరకు పడుతుంది. ఇలా ఒక వారానికి ఖర్చు 175 రూపాయలు, నెలకు అయ్యే ఖర్చు 875 రూపాయలు. మరి నెల మొత్తంలో మనము ఖర్చు పెడుతుంది ఒక వాటర్కి 875 రూపాయలు అయితే, మరి ఈరోజు మనము ఒక 10 నెలలు చూసుకున్నట్లయితే, సారీ లేటెస్ట్ 3 సంవత్సరాలు ఇలా మనం కంపేర్ చేసుకున్నట్లయితే నెలకి 30 రూపాయలు అయ్యే ఖర్చు మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇలా 26,500 మనం ఒక 3-4 సంవత్సరాలకి ఖర్చు పెడుతున్నాము. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ ప్యూరిఫైయర్ మనది కూడా సేమ్ అదే నెలలో ఖర్చు పెట్టుకున్నట్లయితే 30 నెలలకి, మరి 30 నెలలకు గాను మనకి ఇక్కడ 35,500 అవుతుంది. ఈరోజు మనం తాగే వాటర్ ఎంతమంది ఉపయోగించుకోగలుగుతున్నాం? అన్లిమిటెడ్ ప్రతి ఒక్కరికి కూడా వాడే వాటర్ బాటిల్ ఖరీదు కంటే కూడా ఇది చాలా తక్కువ పడుతుంది మనం కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకునేటప్పుడు మనకు కొన్ని ఆలోచన ఖచ్చితంగా ఉండాలండి, సూచనలు తీసుకోవాలి. ఎవరికైనా వాడమని ప్రమోట్ చేసినప్పుడు కానీ వీళ్ళకి ఇది సూట్ అవుద్దా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాటర్ ప్యూరిఫైయర్ తీసుకునేటప్పుడు మనం వాటర్ ప్యూరిఫైయర్ తీసుకునేటప్పుడు వాటర్ ఫిల్టర్ మధ్య 11 నుంచి 15 అడుగులు దూరం ఉండాలి. అంటే మనం వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా పైన, ఆ వాటర్ ట్యాంక్ ఫిట్ చేసేటప్పుడు 11 నుంచి 15 అడుగులు ఎత్తు ఉండాలి. అలా అయితేనే ఈ వాటర్ ప్యూరిఫైర్ సేఫ్గా వర్క్ జరుగుతుంది ఎటువంటి రిపేర్ కాకుండా. ఇంకా మనం చూసుకున్నట్లయితే నీటి ట్యాంక్ మరియు ఫిల్టర్ మధ్య పీడనం ప్రెషర్ అంటాము, ఆ వాటర్ ఫోర్స్ అనేది 250 PHS ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే మనం మోటార్ అనేది టెంపరీగా బిగిస్తున్నారండి. ఆ మోటార్ ఎక్స్ట్రా బిగించుకుంటే మనకి ఆ ప్రెషర్ అనేది మనకు అందిస్తుంది. నీటి యొక్క టీడీఎస్ అనేది 1500 లోపు, మనం తాగే వాటర్లో టీడీఎస్ అనేది 300, 500, 1000 అలా ఉంటుంది కదా. ఇలాంటిది 1500 లోపు ఉంటే ఆ వాటర్కి మన వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. 1500 పైబడి ఉంటే మనం పెట్టినా ప్రయోజనం లేదు, వేస్ట్ అండి. మరి ఇలాగా మనం తీసుకునే వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకు తీసుకోవాలో తీసుకుని క్లారిటీ వచ్చింది. మనం ఖర్చు పెడితే ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లారిటీ వచ్చింది. ఈరోజు ఆ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలంటే మనం ఎటువంటి సలహాలు పాటించాలనేది కూడా క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్తుంది, కంపెనీయే యాక్సెప్ట్ చేయదండి. ఈ కండిషన్స్ ఫాలో అవ్వకపోతే ఫిట్ చేసిన వ్యక్తులకి, కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బిల్లులు పాస్ అవ్వవు. మినిమం ఇవన్నీ చూస్తుంది కంపెనీ, ప్రతిదీ కూడా పిక్స్ పెట్టించి మరి మేము చూసామండి మా దగ్గరికి వచ్చినప్పుడు.
ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చెప్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. ఈరోజు రికమెండెడ్ ఫిల్టర్ లైఫ్ మనం చూసుకున్నట్లయితే మనకి 3 నుంచి 6 నెలలు ఒక ఫిల్టరైజేషన్ ఉంటుంది, ఫ్రీ ఫిల్టర్ అని చెప్పి పీపీ ఫిల్టర్. మనకి 6 నుంచి 8 నెలలు కార్బన్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇలా 8 నుంచి 12 నెలలు ఆర్ఓ ఫిల్టర్ అయితే 24 నెలలు ఇలా ఫిల్టరైజేషన్ కెపాసిటీ టైం పీరియడ్ ఉంటుంది. మనం ఈరోజు తీసుకునే వాటర్ ఫిల్టర్ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఫిల్టరైజేషన్స్ 6 ఉంటాయి ఇందులో. మనకి 15 అడుగులు ఎత్తు మెయింటైన్ చేయాలి, 2000 లోపు టీడీఎస్ అనేది మనకి ఉండాలి. సో ఇలాంటివి మనవన్నీ కూడా గమనించాలి. ఈరోజు మనం తీసుకునే వాటర్ ప్యూరిఫైయర్ బయటవి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లీడర్స్. మనకి విజిట్, మనం వాటర్ ప్యూరిఫైయర్ ఏదైనా రిమార్క్ ఉన్నా ఫిట్ చేయడానికి కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవడానికి కావచ్చు. ఇలా మనకి ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు, ఫిల్టరైజేషన్ చేంజ్ చేసేటప్పుడు మాత్రమే మనకు ఛార్జెస్ పడతాయి. మరి ఇక్కడ మనం తీసుకునే వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ ఫిల్టర్ కెపాసిటీ 99.9% వరకు కూడా ప్యూర్ వాటర్ని అందించడానికే వర్క్ జరుగుతుంది, అందించే విధంగా వర్క్ జరుగుతుంది. అలాంటి ఫిల్టరైజేషన్స్ అన్నీ కూడా మనకి అందించడం జరిగింది. మరి ఈ వాటర్ ప్యూరిఫైయర్ని మనం చూసుకున్నట్లయితే యూవి అని చెప్పాం కదా, ప్రతి 2 గంటలకు ఒకసారి స్కాన్ చేసి ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా చేసే ప్రాసెస్లో ప్రొటెక్ట్ చేస్తూ 99% ప్యూర్ వాటర్ అనేది మనకు అందిస్తుంది. మరి ఈరోజు మనం తీసుకునే వాటర్ కూడా 50% వాటర్ రికవర్ చేసుకోవచ్చు, వేస్ట్ కాకుండా కూడా మనం వాటర్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం తాగే వాటర్ మంచివా కాదా అనేది నిర్ణయించుకొని కరెక్ట్గా మంచి వాటర్ని తీసుకొని ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలి లీడర్స్. ఒక చిన్న డెమో చూపిస్తాను. వన్ మినిట్ లీడర్స్. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, ఇది కనపడుతుందా లేదా అనేది. ఓకే అమ్మా. ఓకే లేడర్స్, 2 గాజు గ్లాసులు అయితే తీసుకున్నాము. మరి 2 గ్లాసులలో మనకి వెస్టర్న్ సర్జరీ అందించిన వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ బాగా గుర్తు పెట్టుకోండి. తాగే వాటర్ని కూడా మేడం చెక్ చేస్తారు. ఇదేమో మాకు ఇక్కడ గుంటూరులో అందించే మున్సిపాలిటీ వాటర్ అండి, ట్యాప్ వాటర్. ఈరోజు మనం చాలా మంది కూడా కాగబెట్టుకొని తాగుతాము, కాగబెట్టిన తర్వాత మంచి వాటర్ అని చెప్పి తాగుతూ ఉంటాము. ఇది రెండింటిని మనం కంపేర్ చేసుకున్నాము, తాగే వాటర్ మంచిగా కాదా అనేది. వితిన్ 1 మినిట్లోనే మనం తాగే వాటర్ నేను చెప్పిందాక చెప్పాను కదా 4 రకాల పద్ధతుల్లో వాటర్ని పరీక్ష చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ మనకి ఈసీ ప్రాసెస్ లో ఎలక్ట్రోలైజర్ ప్రాసెస్ లో మనకి వాటర్ ని హీట్ చేసి మనం తాగే వాటర్ ఎంత మంచిది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మంచి కనపడిన బ్యాక్టీరియా అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది వితిన్ సెకండ్స్ లోనే. చూడండి ఒకసారి, ఈరోజు మనం మంచి వాటర్ అని చెప్పి తాగుతున్నాము. మరి మన కంపెనీ అందిస్తున్న వాటర్ ప్యూరిఫైర్ ఎంత ఫిల్టరైజేషన్ చేసినా కనపడుతుంది కదా. అలాగే బయట మార్కెట్ లో కూడా మనకి ఫిల్టరైజేషన్ జరుగుతూ ఉన్నాయండి. మరి ఆ వాటర్ ఫిల్టర్ కూడా మనం తీసుకుందాము. ఇది బయట మార్కెట్ లో అందించే వాటర్ ఫిల్టర్ వాటర్ అండి.
ఇది మన వేస్టేజ్ కంపెనీ పండించిన వాటర్. సో ఇప్పుడు ఇది కూడా బయట మార్కెట్ లో ఎంత వరకు వాటర్ ఫిల్టర్ అనేది కెపాసిటీ చేస్తున్నారో మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఈరోజు బయట మనం వాటర్ తాగబెట్టినప్పుడు కూడా గమనించండి, ఒకే కంటైనర్ లో అంటే ఒకే గిన్నెలో రోజు తాగబెట్టండి, ఒక 1 మంత్ 3 మంత్స్ కి ఒక లేయర్ లాగా అడిగిన పేరుతో ఉంటుంది. ఈరోజు మనం తాగే వాటర్ లో ఎలాంటి శబ్దం కలగాలనేది, కెమికల్ కావచ్చు, డస్ట్ కావచ్చు, ఈరోజు మనం తాగే వాటర్ లో ఎలాంటి ఫామ్ అవుతాము, ఈరోజు మనం బయట మార్కెట్ లో చేసిన మనం తీసుకునే వరం కానీ చూడండి, బయట మార్కెట్ లో ఆర్ఓ ఫిల్టర్ అందిస్తున్న వాటర్ ప్యూరిఫైర్ వాటర్ అండి ఇది. ఫిల్టర్ ఇవి మన ఎస్ఐ కంపెనీ అందిస్తున్న ఫిల్టర్ చూడండి, ఒకసారి కంపేర్ చేస్తుంది ఎంతవరకు కరెక్ట్. ప్రతి ఒక్కరూ కూడా గమనించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాటర్ ని అవైలబుల్ కరెక్ట్ గా చేసుకోండి, మంచి వాటర్ తీసుకోండి, మా వాటర్ ని తీసుకొని ఆరోగ్యం పెంచుకుంటూ. మా ఇంట్లో మాకు వచ్చిన డెమో టెస్టిమోని అండి, మా హస్బెండ్ కి జాయింట్స్ దగ్గర కొంచెం పెయిన్ ఉండేది, వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న వాటర్ తాగిన తర్వాత 1 నెలకి పెయిన్స్ అనేది లేవని చెప్పడం జరిగింది. ఇంకా మేము ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో అయితే స్టమక్ అంతా కూడా అప్సెట్ అయిన స్టమక్ అంతా కూడా క్లీన్ అప్ చేసిందండి. 1 వీక్ వరకు మోషన్స్ ద్వారా మొత్తం స్టమక్ లాస్ చేసేసింది మన వాటర్ ఫిల్టర్ వాటర్. ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ లాస్ అవ్వలేదు తనకి, అన్నిసార్లు డైలీ 3-4 టైమ్స్ మోషన్స్కి వెళ్ళినా కానీ ఎటువంటి నీరసం కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ రావట్లేదు. కానీ తన స్టమక్ అంతా కూడా వాష్ జరిగింది 10 డేస్. ఒక వాటర్ ని ఈరోజు మనం తీసుకుంటే ఎంత హెల్దీ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇలాంటి ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే కంప్లీట్ చేయండి, ఓకేనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఈరోజు మరి వాటర్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన వాటర్ ప్యూరిఫైర్ వాడుకుంటే కూడా రిజల్ట్ ఎలా ఉంటుందని విత్ డెమోతో కూడా ఇవ్వడం జరిగింది. లీడర్స్ చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరి మేడం గారు కంగ్రాచులేషన్స్. మరి మాట్లాడాల్సిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా వాటర్ గురించి చాలా గుడ్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? వాటర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏంటి, టీడీఎస్ ఏంటి, వాటిని ఫిల్టర్ చేసుకోవడానికి మన వాటర్ ప్యూరిఫైయర్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఏ ఏ ఫిల్టర్లు ఉంటాయి, అన్ని వివరాలు చెప్పారు. ఓకే, ధనమాలతి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసావమ్మా లక్ష్మణ్? గుడ్ మార్నింగ్ రామాంజనేయ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. క్లాస్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. అసలు వాటర్ ప్యూరిఫైయర్ గురించి అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం మేడం. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అనేవన్నీ కూడా చాలా బాగున్నాయి మేడం. ముఖ్యంగా ఒక వాటర్ బాటిల్ వచ్చేసి మనకి బయట 35 రూపాయలు దొరుకుతుంటే సామాన్య మానవుడు మధ్య తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక 4 నుండి 5 బాటిల్స్ వరకు పడతా ఉంటాయి మనకి. దానికి అయ్యేటటువంటి ఖర్చు గురించి అది అంతా కూడా చాలా వివరంగా చెప్పారు మేడం. అంటే నెలకు మనకి 30x 875 రూపాయలు అవుతుంది
అలా చూసుకున్నట్లయితే 26,500 అవుతుంది కదా. మనకి ఇది ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి 35,500, అంటే ఇంక పెద్ద డిఫరెన్స్ అనేది ఏమీ లేదని చెప్పి మీరు చెప్పిన విధానం అయితే మటుకు చాలా బాగుంది మేడం. క్లాస్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. అసలు వాటర్ ప్యూరిఫైర్ గురించి అనేది ఈ క్లాస్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలి అని మటుకు అనుకుంటారు మేడం. అదేవిధంగా మీరు డెమో చేసి చూపించారు కదా, అది కూడా చాలా బాగుంది మేడం. మీ నుండి మరిన్ని ఇలాంటి క్లాసులు అని వినాలని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ అమీనా మేడం. మేడం అన్మ్యూట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. ఈరోజు చెప్పినటువంటి వాటర్ ప్యూరిఫైయర్ క్లాస్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. మనకి ఇప్పుడు రాబోయే కాలం సీజన్ అంతా కూడా వర్షాకాలం మేడం. ఈ సీజన్ లో వాటర్ అనేది చాలా కలుషితం అయిపోయి ఉంటుంది. మనం ప్యూరిఫైయర్ వాటర్ అని చెప్పి అక్కడ నుండి తెచ్చుకున్న మినరల్ వాటర్ తెచ్చుకున్నా గానీ దాంట్లో మనకు అవసరమైనటువంటి ఖనిజ లవణాలన్నీ కూడా అందులో డెడ్ అయిపోయి ఉంటాయి మేడం. కానీ మన వాటర్ ప్యూరిఫైయర్ లో మన ఏవైతే అవసరమైనయో వాటిని నిలుపుదల చేసి మనకి అందిస్తుంది మేడం ఈ వాటర్ ప్యూరిఫైయర్. ఇకపోతే రేటు వచ్చేస్తే మీరు చూపెట్టారు చక్కగా, 30 నెలలు మనం బయట నుండి తెచ్చుకునే వాటర్ తెచ్చుకుంటే దానికి ఎంత అమౌంట్ అవుతుంది, తర్వాత మన ఈ ప్యూరిఫైయర్ తీసుకోవటం వల్ల ఎంత అమౌంట్ అవుతుంది. అయితే దాన్ని ఒక లిమిట్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. బయట నుండి తెచ్చుకున్న వాటర్ ఒక బబుల్ తెచ్చుకుంటే ఆ బబులే వాడుకోవాలి, అలా ఉంటది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనము మన అన్కౌంటబుల్ అనమాట, వాటర్ ఎంతైనా మనం తీసుకోగలము, అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ వాడుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది మేడం. ఎస్, మనకి వాటర్ ప్యూరిఫైయర్ లో ఉండేటువంటి ఈ యొక్క 6 మెమరీస్ ఉన్నాయి కదా, ఫిల్టర్స్, వీటన్నిటి గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇందాక మేడం చెప్పినట్లుగా ఈ ఇన్ఫర్మేషన్ విన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ రోజు కాకపోతే రేపు మన వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ తప్పకుండా మన ఇళ్లలో ఉంటుందండి మేడం. అది మాత్రం డెఫినెట్ గా చెప్పగలను. మంచి క్లాస్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ అడ్మిట్ చేసుకోండి లేడీస్. చలపతిరావు గారు. గుడ్ మార్నింగ్ రామానంద్ సార్. గుడ్ మార్నింగ్ రామానంద్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం గారు. ఈరోజు సెక్షన్ వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చి మాత్రం ఎక్స్ప్లెయిన్ చెప్పారండి. అయితే ఇప్పుడు మామూలుగా క్యాండిల్ వేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది యూజ్ఫుల్ చేసుకోవచ్చు అండి. ఇది మామూలుగా అయితే ఇప్పుడు ప్యూరిఫై వాటర్ ఉన్న వాళ్ళు అంటే అది తీసేసుకొని వాడుకోవాలి. ఇప్పుడు క్యాండిల్ వేసుకొని కంటిన్యూగా చేసుకుంటున్నారు చూడండి. ఇది అది ఇప్పుడు మన మేడం గారు చెప్పినట్టుగా, అమీన మేడం గారు చెప్పినట్టుగా లిమిట్ గడి వాడుకోవాలి వాటర్. అయితే అది ఇట్లాగా అది మనం పెట్టుకుందాం అనుకోండి, మనం పెట్టుకున్న దానికి అరేంజ్మెంట్ చేసుకోవడానికి కంటిన్యూ పెట్టుకోవడానికి అయితే ఇది మనం వాటర్ అనేది ప్రతి వాటర్ ఉపయోగించుకోవచ్చు అండి మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. అన్నా గారు మేడం అడ్మిట్ చేస్తాను. అరుణ గారు, చీకర్ల అరుణ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లేడీస్. ఫోన్ కొంచెం స్ట్రక్ అయింది మేడం, అందుకని లేట్ అయింది. ఓకే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఏ క్లాస్ చెప్పినా చాలా చాలా బాగుంటుంది. కానీ వాటర్ ప్యూరిఫైయర్ ఈరోజు ఎలాగైనా వినాలి, మా టీంకి వినిపించాలని చాలా మందిని ప్రమోట్ చేశాను. అందరు కూడా విన్నారు. ఎందుకంటే మనం ఎవరికైనా ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి కదా. అలానే కానీ ఈరోజు సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది మేడం. ఇప్పుడు మనం బయట తాగే వాటర్ లో మీరు చూపించినట్లు చాలా ఉంటాయి. ఇప్పుడు బయట క్యాన్ వాటర్ అని 20 రూపీస్ అని కూడా క్యాన్ తెచ్చుకుంటుంటాం. కానీ మనం ఇంట్లో డైలీ మనకు మంచినీళ్ళు బయట నుంచి ఎలా వస్తే ఆ వాటర్ లానే ఉంటున్నాయి. డిఫరెన్స్ కూడా ఉండట్లేదు అసలు, టేస్ట్ కూడా చాలా మురిగ్గా ఉంటున్నాయి మేడం. ఇంకేం లోకల్ బ్రాండ్లని ప్యూరిఫైయర్లని వచ్చాయి కానీ అవి కూడా ఏం ప్యూరిఫై అవ్వట్లేదు. మనం కాస్ట్ పరంగా కంపేర్ చేసుకున్నా క్వాలిటీ చూస్తే కనుక డెఫినెట్లీ మనం దాన్ని ఎవరైనా వద్దన్నారు మేడం. మనం ఈ విధంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు పాయింట్ టు పాయింట్ డిఫరెన్స్ చెప్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయొచ్చు మేడం. ఇలాంటి క్లాస్ మనకి అప్పుడప్పుడు ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మెయిన్, ప్రతి ఒక్కరికి అన్ని టచ్ అవుతుంటాయి. కానీ వాటర్ ప్యూరిఫైయర్ సబ్జెక్ట్ చాలా రోజుల తర్వాత వచ్చింది.
చాలా చాలా బాగుంది మేడం, మనం ఈ విధంగా ప్రమోట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ నుంచి ఇలాంటి క్లాసులు రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నాగరవి గారు అన్మిట్ చేసుకున్నాం. గుడ్ మార్నింగ్ రామన్ సార్, గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాట్స్ మ్యామ్, ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి క్లాస్. మాత్రం పిన్ టు పిన్ చాలా బాగా చెప్పారు మ్యామ్. అదేవిధంగా నేనైతే అన్నయ్య వాళ్ళకి ఇప్పించాను మ్యామ్ వాటర్ ప్యూరిఫైయర్. అవి అయితే వాటర్ అయితే బయట మామూలు వాటర్ మ్యామ్, కానీ నేను వెళ్ళిన ప్రతిసారి తాగుతున్నాను, చాలా బాగున్నాయి మ్యామ్. నిజంగా టేస్ట్ అయితే వదిన వాళ్ళు కూడా అదే అన్నారు, చాలా బాగుంది నిజంగా వాటర్, ఎలాంటి ప్రాబ్లం లేదు మ్యామ్. నాకు అప్పుడే అర్థమైంది, కానీ ఖచ్చితంగా నేను కానీ ఇన్కమ్ కానీ పెంచుకుంటే తప్పనిసరిగా తెచ్చుకుంటాను మ్యామ్, డౌట్ అయితే లేదు మ్యామ్. ఐ హ్యావ్ ఏ డౌట్ మ్యామ్, ఇప్పుడు వాటర్ది చిన్నది పిక్చర్ ఉంది కదా మ్యామ్, జగ్ లాంటిది, అవునవును, ఇప్పుడు అదైతే ఎలా మ్యామ్, ఇప్పుడు సేమ్ మన ప్యూరిఫైర్ లాగే పనిచేస్తుందా మ్యామ్? వాటర్ ఫిల్టరైజేషన్ ప్రకారం మటుకు అలానే ఉంటది, మనకి స్మెల్ పరంగా కావచ్చు, టేస్ట్ పరంగా కావచ్చు, మనకి నార్మల్ గా ఫిల్టర్ చేసేస్తుంది. అంటే పర్పస్ బయటకు వెళ్ళినప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇంట్లో కెపాసిటీ సరిపోదు. ఓన్లీ జర్నీకి? అవును మేడం, జర్నీ ప్రాసెస్ లో. ఓకే మ్యామ్, సేమ్ అలాగే ఉంటాయా మ్యామ్ వాటర్? అలానే ఉంటాయి మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, ఇంత మంచి క్లాస్. నాది ఒకటే మ్యామ్, కొంచెం ఇది మాత్రం కనీసం మంత్లీ 2 టైమ్స్ అన్నా కొంచెం వాటర్ ప్యూరిఫైరు కొంచెం చెప్పండి మ్యామ్, ఏమీ అనుకోకుండా. ఎందుకంటే ప్రతిసారి మనము చెప్పిన క్లాసెస్ ఎక్కువగా చెప్తూ ఉన్నాము, కానీ మంత్లీ కనీసం 2 క్లాసెస్ అన్నా అయితే అందరికి కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఇంకొంచెం టీం అన్నది కొంచెం ముందుకెళ్ళడానికి బాగుంటుందని నా అభిప్రాయం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, మంచి క్లాస్ ఇచ్చినందుకు. అదే విధంగా కొంచెం బ్యూటీ ప్రోడక్ట్ కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం చెప్తూ ఉండండి మ్యామ్, స్కిన్ ఫార్ములా 9 ఇలాంటివి, ఎందుకంటే మన యొక్క ప్రొడక్ట్లు అన్నీ యూజ్ చేయాలి కాబట్టి అది ఇంకొంచెం చెప్తే బాగుంటుంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి క్లాసెస్ ఇంకా ఎన్నో మీ నుండి రావాలని ఆశిస్తున్నాను మ్యామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్, విష్ యూ హెల్త్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ మేడం, స్టార్ డైరెక్టివ్ చేసినందుకు. మీరు చూపించిన వాటర్ అదే వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ అదే గ్లాస్ లో పోసి చూపించిన డెమో చాలా బాగుంది మేడం. ఇది ఒకసారి వీడియోలో పెట్టి ఒకసారి యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు మేడం. వస్తాయి సార్, నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి, నేను త్వరలోనే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను సెపరేట్ గా. ఒకసారి చెప్తే ఒకసారి నేను కూడా అందరికి చెప్పడానికి అంత వీలు ఉంటుంది మేడం. ఓకే ఓకే సార్. ఎన్ని వీడియోస్ మనం చూపించినా ఆ చెప్పే వ్యక్తికి మన దగ్గర నుంచి వచ్చే ఆ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అర్థమవుతుంది, రిసీవ్ చేసుకుంటారు సార్, అది కొంత మాత్రమే. కానీ మనం నేర్చుకోవడానికి ఆ వీడియోస్ ఉపయోగపడతాయి, మనం చెప్తేనే ఖచ్చితంగా ఆ వ్యక్తికి సాటిస్ఫై అవుతారు. క్లారిటీ ఇవ్వాలి కూడా ఆ బాధ్యత మంది, ప్రయత్నం చేయండి సార్. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. ఇంకోటి మేడం, ఇది వాటర్ ప్యూరిఫైయర్ అనేది అపార్ట్మెంట్స్ లలో ఎక్కడ పెట్టుకుంటే బెటర్ అంటారు మేడం? కిచెన్ లో పెట్టుకుంటే బెటరా మేడం? ట్యాప్ అవైలబుల్ ఉన్న చోట ఎక్కడ ఉన్నా గానీ తీసుకోవచ్చు సార్. ఒక కిచెన్ మనకు ఎక్కువగా కిచెన్ లోనే ఉంటది కాబట్టి యూజింగ్ కూడా రిక్వైర్మెంట్ ఉండేది ఎక్కువ కిచెన్ కాబట్టి ఆల్మోస్ట్ అందరు కిచెన్ లోనే ఫిట్ చేసుకుంటారు. ఎందుకంటే దానికి వేస్ట్ వాటర్ అనేది పోతూ ఉంటది కాబట్టి సపరేట్ గా దానికి మళ్ళీ వేరే చోట అరేంజ్ చేయలేం కాబట్టి అక్కడ కిచెన్ దగ్గర అవైలబుల్ అరేంజ్ చేస్తే ఆ వేస్ట్ వాటర్ అనేది సింక్ లోంచి పడిపోతాయి అన్నమాట ఆటోమేటిక్. ఓకే మేడం, అదే ట్యాప్ దానికి ఎంత ఉండాలి మేడం డిస్టెన్స్? ట్యాప్ కి దానికి డిస్టెన్స్ కాదు, వాటర్ ట్యాంక్ మనం పెట్టే ట్యాప్ మన వాటర్ ఫిల్టర్ కి పైన బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ ఉంటది కదా,
దానికి 15 ఫీట్స్ ఉండాలి, 15 అడుగులు దూరం ఉండాలి ఎత్తు. ఓకే మేడం, ఓకే మేడం, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఓకే సార్, నెక్స్ట్ జిఎస్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ రామాయణ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకోటి టాటా పంచ్ కార్ రిసీవ్ చేసినందుకు దానికి ఒక కంగ్రాచులేషన్స్. ఇంకొకటి సార్ కూడా ప్రెజెంట్ థాయిలాండ్ వెళ్ళారు, ఒక విస్టర్లో జాయిన్ అయ్యి సార్ను కూడా థాయిలాండ్ పంపించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే క్లాస్ అనేది వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేసాం, అలాంటిది ఈరోజు సడన్ గా ఒక మంచి క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బయట వాటర్ మనం మినరల్ వాటర్ అంటారు, కానీ అవి చూడడానికి చాలా వైట్ గా ఉంటాయి, కానీ అక్కడ ఎవరు చెక్ చేయరు దాంట్లో టీడీఎస్ ఎంత ఉందా, లేదంటే పిహెచ్ అసలు ఎంత ఉందా, పిహెచ్ కరెక్ట్ గా ఉందా లేదా. ఎవరూ చెక్ చేయకుండా వెళ్ళి ఆ వాటర్ క్యాన్ తీసుకుని వచ్చి అవే తాగుతున్నాం తప్ప, ఆ వాటర్ వైట్ గా ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ కూడా అనిపిస్తాయి, కానీ దాంట్లో తాగేస్తున్నాం, కానీ దాంట్లో పిహెచ్ అసలు లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లేదంటే టీడీఎస్ అసలు ఎంత ఉంది, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ క్యాన్లకు అయ్యే ఖర్చు ఎలా ఉంటుంది, దాన్ని క్యాల్కులేషన్ చేసి చాలా చాలా బాగా వివరించారు. ఇంకోటి దాంతోపాటు మనకి ఎవ్రీ 2 అవర్స్ కి ఒకసారి దాంట్లో ఆ యువి ల్యాంప్ ఉంటుంది, అది స్కాన్ చేసి ఆ ఉండే దాంట్లో ఉండే ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియాని మొత్తం చంపేసి రిమూవ్ చేసి మనకి వాటర్ కూడా మంచిగా, ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా బాగా టేస్ట్గా ఉన్నాయి. ఇంకోటి ఫైనల్లో చెప్పింది ఏంటంటే దాన్ని డెమో చూపించారు చూడండి, అది చాలా చాలా బాగుంది మేడం, చాలా మంచి క్లాస్ ఇచ్చారు మేడం ఈరోజు అయితే వాటర్ ప్రూఫ్. ఎందుకంటే మామూలు నార్మల్గా ఒక లెవెల్ అచీవ్ అవ్వాలని లేదంటే మంచి శాలరీ తీసుకోవాలన్నా కొంత టైం చాలా టైం పడుతుంది. మనం ఏంటంటే దీంట్లో మీరు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా మంచిగా మంచి ఇన్ఫర్మేషన్ ఇది నేర్చుకొని మనకు బయట కానీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా వాటర్ ప్రూఫ్ని తీసుకురా కంపల్సరీ ముందుకు వస్తారు. ఎందుకంటే దీన్ని చూసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఫిల్టర్ తీసుకోవాలనే ఒక ఆలోచన అయితే వచ్చింది. మినరలైజ్డ్ వాటర్ తీసుకుంటే జాయింట్స్ అరిగిపోతున్నాయి అని చెప్పి స్టమక్ అప్సెట్ అవుతుంది, డైజెషన్ కావట్లేదు, ప్రతిదీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇది డాక్టర్ దగ్గర నుంచి ప్రమోట్ చేస్తున్నారు వాటర్ ఫిల్టర్ వాటర్ మార్చండి. మా టీమ్ లో కూడా లక్ష్మి గారు, ఆ మేడం బిజినెస్ అయితే చేయలేదు కానీ వాటర్ కోసం ఒక పాప, నా పాపకి ఒక హాస్పిటల్ లో ఒక 2 రోజులకే 28,000 ఖర్చు పెట్టాను, ఓన్లీ వాటర్ వల్లే పాపకి స్టమక్ అప్సెట్ అయిందంట, వామిటింగ్స్ మోషన్స్ నాకు కావాలి అని చెప్పి మేడం తీసుకొని ఇప్పటికి సార్ ఈ రోజు తన పాప డైజెషన్ అవ్వట్లేదు, స్టమక్ పెయిన్ వస్తుందని, మోషన్స్ అవుతుందని, వామిటింగ్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళింది అయితే లేదు. ప్రీవియస్ నెలలో ఈ పాయింట్ నేను మిస్ అయ్యాను ఇందాక చెప్పడము, నెలలో కనీసం 1-2 సార్లు హాస్పిటల్కి వెళ్ళని రోజు ఉండదు ఆ పాప. ఓన్లీ మన వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ తాగటం వల్ల ఈ రోజు హాస్పిటల్కే ఆ ప్రాబ్లమ్ తో వెళ్ళిన రోజులు ఏవైతే అలాంటి గమనించాలి. వాటర్ చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే ఒక చాలా మందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ వేరే దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటాం, కానీ మెయిన్ దాని వాటర్ వల్ల కంపల్సరీ వస్తాయి ప్రాబ్లమ్స్ అనేది. ఆ ప్రాబ్లమ్ ఈ రోజు మనం ఒక వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవడం వల్ల హాస్పిటల్కి ఏదైతే మనం హాస్పిటల్కి వెళ్ళిందో హాస్పిటల్కి వెళ్ళి వేలు వేలు పెట్టేదాని బదులు ఇది తీసుకుంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి పని కూడా మనకు అవసరం లేదు. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం, ఇలాంటి క్లాసులు మాకు మరెన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ మేడం, తీసి వెళ్తాను. నెక్స్ట్ ధనమాలతి గారు హ్యాండ్ రేజ్ చేశారు, మాట్లాడతారా? మాట్లాడతాను మేడం, అంటే ఒక డౌట్ ఒకటి వచ్చింది మేడం, అది అడుగుదాం అనేసి మళ్ళా హ్యాండ్ రైస్ చేశానండి. అంటే మేడం అదే బయట తీసుకునే వాటర్ ప్యూరిఫైయర్ ఉంటది కదా, దానికి ఆ క్యాండిల్స్ అనేవి మనం 4 నెలలకు ఒకసారి గానీ 6 నెలలకు ఒకసారి గానీ మారుస్తూ ఉంటాం కదా మేడం, మరి మన వెస్టీజ్ లో ప్యూరిఫైయర్ కి అయినా మనం లైఫ్ లాంగ్ అయినా అలా ఉంచేసుకుంటామా, గ్యారంటీ ఉంటుందా, లేదంటే ఏమైనా మధ్యలో మార్చుకో 3 మంత్స్ టు 6 మంత్స్ ఒక క్యాండిల్ ప్రీ ఫిల్టర్ అని చెప్పి ఫస్ట్ డెస్ట్ పరంగా ఇట్లా మనకి ఈ పాయింట్ కూడా నేను మిస్ అయ్యాను. మనం ఒకవేళ వాటర్ ఫిల్టర్ లో ఫిల్టర్స్ చేంజ్ చేయకపోతే
లేదా టైం దగ్గర పడే కొద్దీ టీడీఎస్ అనేది పెరుగుతుంటదండి. వాటర్ ప్యూరిఫైయర్ లేట్ అయినా గానీ అదే టీడీఎస్ మెయింటైన్ చేస్తూ అందిస్తుంది. మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఎక్స్పైర్ పీరియడ్ టైం ఉంది, 3 to 6 months, 24 months ఒక ఫిల్టర్, ఆర్ఓ ఫిల్టర్, సెడిమెంట్ ఫిల్టర్ వచ్చేసి మనకి 6 నెలల వరకు ఉంటుంది. ఇలా మనకి ఫిల్టర్ ఇలా మనకి కూడా ఉన్నాయి, కానీ ఆ ఫిల్టరైజేషన్ బయట కూడా మార్చుకోవాలి, ఇక్కడ కూడా మనం అదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఒకవేళ మార్చే విధానంలో లేట్ అయినా మనకి వాటర్ లో అనేది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. అదే డౌట్ అండి, అదే ప్రాసెస్ బయట కూడా మనం మార్చాలి. 6 నెలలకి 3 నెలలకి ఒకసారి ఏదో మన ఫిల్టరైజేషన్ వాళ్ళు అందించిన ఫిల్టర్స్ ఆ టైం అయిపోయిన కానీ మారుస్తూ ఉంటారు. అలాంటి ప్రాసెస్ మనకి కూడా ఇక్కడ ఉంది. మార్చినందుకు ఎటువంటి చార్జెస్ తీసుకోరు. ఫిల్టర్ ఏదైతే చేంజ్ చేస్తున్నామో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దాని కాస్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మన కంపెనీ ప్రొవైడ్ చార్జెస్, ఫ్రీ చార్జెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, మంచి పాయింట్ అడిగారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సార్, ఓవర్ డ్యూ టు రామంజనేయ సార్. ఓకేమ్మా, టీమ్ అందరి తరఫున కంగ్రాచులేషన్స్. చాలా మంది చాలా డౌట్ కూడా క్లారిఫై అయినట్టు ఉంది, అందరు కూడా మంచిగా మాట్లాడారు లీడర్స్. మరి ఈరోజు మన మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరూ వాటర్ లో ఉన్న డేంజరస్ కెమికల్స్ ని అవాయిడ్ చేసుకోవడానికి మన వాటర్ ప్యూరిఫైయర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి, బాగా ప్రమోట్ చేయండి. ఇది టీమ్ గ్రోత్ కి బాగా ఉపయోగపడుతుంది, మన హెల్త్ కి, ఇతరుల హెల్త్ కి ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని తీసుకోవడానికి మంచి గ్రేట్ ఆపర్చునిటీ. మరి మనం చేసే బిజినెస్ లో ఇది కూడా ఒక పార్ట్ గా చేసుకోగలిగితే మంచి సక్సెస్ ఉంటుందని భావిస్తున్నాను. మీరందరూ దీన్ని ఉపయోగించాలని కోరుకుంటూ విష్ యూ హెల్త్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం.